హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రోహిత్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్ జెజ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసరికి పిక్సెల్ 4 ఏ గురండి. ఆ ఫోన్ అయితే నిన్న నైట్ అయితే లాంచ్ అయింది, అరౌండ్ యుఎస్లో అయితే లాంచ్ అయింది. సో ఇండియాలో చూసుకున్నట్టయితే నైట్ కామన్గా. అంతేకాకుండా మనం ఆ ఫోన్ యొక్క డిజైన్ కానీ లేదా స్పెసిఫికేషన్స్ కానీ లేదా ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఆ కెమెరా కానీ ఆ పిక్చర్ క్వాలిటీ కానీ వీటిలన్నట్టు గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పిక్సెల్ 4A గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ప్రీవియస్ పిక్సెల్ ఫోన్స్తో చూసుకున్నట్టయితే పిక్సెల్ 4A డిజైన్ అనేది చాలా కాంపాక్ట్గా అంటే చాలా చిన్నగా నీట్గా చాలా కన్జ్యూమబుల్గా ఉంది. అంటే ఎవరన్నా వాడచ్చు అనే విధంగా అయితే ఈ ఫోన్ అనేది డిజైన్ చేశారు. సో అదైతే నాకు బాగా నచ్చింది ఈ ఫోన్లో. ఆ ఫోన్ కూడా చాలా క్యూట్గా నీట్గా ఒక సైడ్ చిన్న పవర్ బటన్ ఏమో బ్లూ కలర్లో చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం మాట్లాడుకోవాలి, మనం గూగుల్ పిక్సెల్ ఫోన్ అనేది ఇది సింగిల్ కలర్లోనే వస్తుంది. ఎందుకు సింగిల్ కలర్లో వస్తుంది అంటే బహుశా ఈ ఫోన్ బడ్జెట్లో తీసుకొచ్చినందుకు వలన, అంటే ఫోన్ బడ్జెట్లో తీసుకొచ్చింది కదా, సో ఆ బడ్జెట్లో తీసుకొచ్చినందుకు కొన్ని కాస్ట్ అయితే తగ్గించుకోవాలి కదా. సో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఇస్తే కొంచెం బడ్జెట్ ఎక్కువ పడుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి సింగిల్ కలర్లోనే తీసుకొచ్చారు గూగుల్ వాళ్ళు ఈ పిక్సెల్ 4A అయితే. అంతేకాకుండా పిక్సెల్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు, బట్ స్టిల్ అట్లా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. కామన్గా పిక్సెల్లో మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే 12 MP కెమెరా, ఐ మీన్ 12.2 MP కెమెరాతో అయితే వస్తుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి మీకు తెలిసిందే, డ్యూయల్ పిక్సెల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా మనం చూసుకున్నట్టయితే 8 MP కెమెరాతో వస్తుంది, ఇది 2.0 అపర్చర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 1.8 అపర్చర్తో వస్తుంది. చాలా బాగుందని చెప్పొచ్చు కెమెరాస్ అయితే. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ ఫోన్ అయితే స్నాప్డ్రాగన్ 730తో అయితే వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఉండదు స్నాప్డ్రాగన్ 765కి 730కి, అంతగా డిఫరెన్స్ ఉండదు. జీపీయూ పరంగా అయితే మంచి డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, బట్ స్టిల్ అంత వాడుకోలేనంత వరస్ట్గా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. పిక్సెల్ ఫోన్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. మీకు ప్రాసెసర్ ఏదన్నా కానీ మీరు ఒకసారి పిక్సెల్ 3A చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్తో వచ్చింది. అయినా సరే దాని సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్ కానీ అవి మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా గేమింగ్ సెషన్స్ కూడా మంచి గేమింగ్ సెషన్స్ జరుగుతాయి దాంతో. దానివల్ల ఒకవేళ మీరు దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 730తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 730 అంటే ఒక గేమింగ్ ఓరియంటెడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సింప్లీ ఒక మంచి ప్రాసెసింగ్ పవర్ అది ఉన్నది. మరి 765 వన్ప్లస్ నాట్ 765తో కంపేర్ చేస్తే అంత స్పీడ్ అని చెప్పలేం కానీ అంత హై పర్ఫార్మెన్స్ అని చెప్పలేం కానీ స్టిల్ దాంతో ఈక్వల్గా కొన్ని ఆస్పెక్ట్స్లో దాంతో ఈక్వల్గా అయితే కాంపిటేట్ అయితే చేస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దానితో మీకు గూగుల్ ఆప్టిమైజేషన్స్ స్టాక్ ఆండ్రాయిడ్ ఆప్టిమైజేషన్స్ పిక్సెల్ ఎలా ఉంటాయంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీకు బ్యాటరీ కన్సప్షన్ కానీ ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3140 mAh బ్యాటరీ వస్తుంది. సో అది ఒక విధంగా తక్కువ బ్యాటరీ అని చెప్పొచ్చు, 4000 mAh బ్యాటరీతో కంపేర్ చేస్తే ఒక విధంగా తక్కువ అని చెప్పొచ్చు. బట్ పిక్సెల్ 4A లో ఉన్న సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే పవర్ కన్సప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ కూడా మీరు చూసుకున్నట్టయితే 5.8 inch ఓలెడ్ డిస్ప్లే వస్తుంది. కామన్గా ఆర్గానిక్ ఎల్ఈడీస్ ఉంటాయి కదా, ఓలెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ పవర్ కన్సప్షన్ చేస్తాయి. అంతేకాకుండా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది మీకు. దానివల్ల ఏంటి అంటే మీకు బ్యాటరీ అనేది పెద్ద మ్యాటర్ కాదు. దానితో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 3140 mAh 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇంచుమించు 1 hour లో మీకు సింపుల్గా ఒక 80% అయితే రీచ్ అవుతుంది. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో బ్యాటరీ గురించి అయితే మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ డే బ్యాటరీ అయితే రావచ్చు ఖచ్చితంగా. ర్యామ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా బాగుంటాయి. దానితో మీకు పిక్సెల్ 4A మీకు ఆఫర్ చేసే వేరియంట్ ఏంటి అంటే 6GB ర్యామ్, 128GB, 6GB. కామన్గా పిక్సెల్ ఫోన్స్ 4GB ర్యామ్తో వస్తేనే చాలా బాగా ర్యామ్ మేనేజ్మెంట్ అది ఉంటుంది. అలాంటి 6GB ర్యామ్ అంటే మీకు ర్యామ్ గురించి అసలు పట్టించుకోవడం అవసరం లేదు. అంతేకాకుండా హయ్యర్ స్టోరేజ్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 128GB హయ్యర్ స్టోరేజ్ వేరియంట్. అది కూడా ఈ అన్ని స్పెసిఫికేషన్స్ మీకు కేవలం $349 అంటే సింపుల్గా మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 26,990 rupees అంటే 27,000 అనుకోవచ్చు మనం. 27,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇప్పుడు యాక్చువల్లీ మన ఇండియాకి రావడానికి ఖచ్చితంగా అక్టోబర్లో అయితే పిక్సెల్ 4A ఫోన్ అయితే మన ఇండియాకి వస్తుందని
చాలా మటుకు అయితే న్యూస్ లీక్స్ రెండర్స్ అయితే వస్తున్నాయి. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ నాటికి ఈ ఫోన్ అనేది ఇంకా తక్కువ రేటుకి అయితే రావచ్చు. సో నాకు ఈ ఫోన్లో నచ్చిన విషయం ఏంటి అంటే ఫోన్ చాలా కాంపాక్ట్గా ఉండడం, చిన్న ఫోన్ పాకెట్లో కానీ లేదా వాడినప్పుడు కానీ ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఫోన్. చాలామంది ఏంటి అంటే ఫోన్ ఎస్పెషల్లీ కెమెరా కోసం చాలామంది ఫోన్ వాడుతుంటారు, అంతేకాకుండా సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ గేమింగ్ చేయరు కదా, చాలా మటుకు అందరూ ఏంటి అంటే కెమెరా కోసం లేదా మంచి లుక్ కోసం చూస్తారు. సో ఈ ఫోన్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. సో మీకు ఈ ఫోన్ ఎలా నచ్చిందో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.